श्रीगुरुभ्यो नमः। हरिः ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्ते स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। अंदरिकी नमस्कारं। ई रोजु मनं 13/6/2023 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। మేష రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా నిన్నటి ప్రభావం ఎక్కువ కనబడుతోంది। నిన్నటి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అటువంటి పరిస్థితులు ఉంటాయి। మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండండి। మధ్యాహ్నం తదుపరి మీకు ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవచ్చు। షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మధ్యాహ్నం తదుపరి పెట్టండి, అంటే 1 గంట తర్వాత మీకు సమస్త శుభయోగాలు। చూడండి, ఒక రోజులోనే ఇంత మార్పు ఉందా? ఎస్, మధ్యాహ్నం లోపు దరిద్రపు అలవాటు, మద్యపాన సేవన చేసే అలవాటు ఉన్నా, అటువంటి నిద్రమత్తులున్నా, లేదా రాత్రి నిద్ర సరిపోక వాహనం నడుపుతున్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, కనుక జాగ్రత్తగా ఉండండి। మధ్యాహ్నం తదుపరి మందు కొడితే మంచిది అనకండి। మధ్యాహ్నం తదుపరి మీకు మంచి యోగాలు ఉన్నాయి। ఆ సమయంలో మీకు మందు కొట్టాలనిపించదు। ఇంటికి వెళ్తే నాన్నగారు ఉంటారనో, అత్తగారు ఉంటారనో, లేదా మేనమామలు పిలుస్తారనో, లేదా మంచి మిత్రుడు వచ్చాడనో, వ్యాపార భాగస్వామితో మీటింగ్ ఉందనో, ఆ సమయం వల్ల ఆ సమయంలో మందు కొట్టాలనిపించదు। అదే పొద్దున ఏ చికాకు కలగడము, భగ్న ప్రేమికులు అవ్వడము, లేదా విద్యా సంబంధ విషయాలు నెగిటివ్ తెలవడము, అటువంటివి కనబడతాయి కాబట్టి మందు కొట్టాలనిపిస్తుంది, దానివల్ల ప్రమాదం ఉంటుంది। సో మధ్యాహ్నం తదుపరి మీకు శుభయోగాలు ఉన్నాయి। వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపార అభివృద్ధి, వ్యాయామ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలకి అభివృద్ధి, రైతన్నలకి సానుకూలవంతమైనటువంటి వర్ష ఫలితాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మధ్యాహ్నం తరువాతనే పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది। విద్యార్థి కూడా ఏమైనా మనం ఎలక్టెడ్ పరీక్షలు కనుక ఉంటే, అంటే మనం అంటారు కదా, మనకి మధ్యాహ్నం తర్వాత పెట్టుకోవచ్చు, సెషన్స్ పెట్టుకునేటువంటి అవకాశం మనకు కనుక ఉంటే మధ్యాహ్నం తదుపరి మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెషన్స్ పెట్టుకోండి, అంటే అప్పుడు మీకు బాగా ఉంటుంది। లేదా ఉదయం పూట పెట్టుకునే వాళ్ళు అధిక శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది। ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కూడా ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది। ప్రభుత్వ ఉద్యోగులతో కూడా లాభాలు బలంగా ఉన్నాయి। ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాల పరంపర, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, జ్యోతిష పండితులకి అనుకూలత ఆదరణ బాగా ఉంటుంది। సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి। మధ్యాహ్నం వరకు ప్రశాంతత, మౌనము, నక్తముగా ఉండడం, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, ఎవరికైనా పాలు పెరుగు దానంగా ఇవ్వండి, అనుకున్న ఫలితాలు ఉంటాయి। మధ్యాహ్నం తర్వాత శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి। ఈ రాశి వారికి అంతా కూడా శుభయోగంగా చెప్పబడుతుంది। వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి పండగ వాతావరణం, శుభవార్తా శ్రవణం, ధార్మిక చింతన, ధర్మ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, గొప్ప వ్యక్తులతో సహచర్యం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్ట యోగం, సోషల్ మీడియా సాటిలైట్ ఏజెన్సీల వారి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, వివాహాది నిశ్చయితాముల అనుకూలతలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపల అభివృద్ధి, అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు పొందుకోవడం, రైతన్నలకి శుభయోగాల పరంపర, స్వర్ణకార వ్యాపారతులకి లాభాలు, వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకోవచ్చును, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చును, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, పట్టిందల్లా బంగారంగా ఉండే అవకాశం, ఒక రకంగా నక్కతోక దొక్కినట్లే ఉంటుంది, అంటే అనుకున్నది సాధిస్తారు, ఉద్యోగంలో మంచి పట్టుదల ఉంటుంది, మీ యొక్క మాట చాతుర్యం బాగా ఉంటుంది, వాళ్ళ చాలా మంచిగా మాట్లాడతారు, అందరి ఆదరణ పొందుకుంటారు, మంచి వ్యాపార లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదంతా మీకు శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకె అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగం పోగొట్టుకున్నటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, మాట తీరు వల్ల అందరినీ ఆదరించడం, మీ యొక్క దాన ధర్మ బుద్ధి వల్ల 10 మందిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, మీ వల్ల ఇంకో 2 వ్యక్తులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అటువంటి దానగుణం కూడా ఉంటుంది. అంటే సహాయ సహకారాలు బాగా చేస్తారు, పేరు బాగా పొందుకుంటారు, వ్యక్తిగతమైనటువంటి రుణ పీడా పరిహారం జరగబోతోంది, లోన్ సౌకర్యాన్ని పొందుకుంటారు, స్థిరాస్తులు కొనుగోలు చేసే నిమిత్తం ఇవి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, సోదర మైత్రి, కోర్టు తగాదాలు తగ్గిపోవడం, అలాగే వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైన వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైన వ్యాపారం కానీ, స్వర్ణకార వ్యాపారం తగ్గ అభివృద్ధి కానీ, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలత, పెట్రోలియం, బేకరీ, నూనెపదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి ఆనందకర అద్భుత యోగాలు. ధనధాన్య వృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశాలు. ఆనందకరమైనటువంటి సంపద, ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి పొందుకునే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఈరోజంతా మీకు ప్రశాంతమైన ఆనందచిత్తమైన ధన ధాన్య విద్యా ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి శుభకార్య ఆచరణ, వివాహాద నిశ్చయతాంబుల అనుకూలతలు, శుభవార్తా శ్రవణం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకునే అవకాశం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్రికి ఉద్యోగ లాభం, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, ఎడిటర్లకి, ఎగ్జిబిటర్లకి చేతి నిండా ధన ప్రాప్తి, అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో ఆన్సైట్ ఆపర్చునిటీ, రైతన్నలకి సానుకూల పంట దిగుబడి, పూలు పలుకుల లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందిన అవకాశం, మత్స్యకారులు మత్స్యంపద, రోజులు చేపలకు అభివృద్ధి, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైన వ్యాపారులు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగాదుల్లో కానీ, విదేశీయాల్లో కానీ సమస్తమైనటువంటి కార్యసిద్ధిని, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కొద్దిగా చిన్న చిన్న విషయాల విభేదాలు తప్ప దాదాపుగా అన్ని రకాల శుభయోగాలు. అంటే కొంత చిన్న చిన్న వ్యక్తులతో, పనికిమాలిన వ్యక్తులతో స్వల్ప అవమానాలు పొందుకునే అవకాశం, అలాగే కొన్ని 200-300 రూపాయల ధనాన్ని పోగొట్టుకునే అవకాశం. అంటే షాపులోనో పోగొట్టుకోవడమో, లేదా డబ్బు తీస్తున్నప్పుడు వ్యాలెట్లోంచి కింద పడిపోవడమో, అంటే కొద్దిగా మానసికంగా అబ్బా 300 పోయినాయి, 500 పోయినాయి అని బాధపడే అవకాశం కనబడుతుంది. అంటే మరి కాస్త బీద వాళ్ళకి 300 అంటే కూడా దాదాపుగా మనకి ఎంత లేదన్నా 10 కిలోల బియ్యం వస్తాయి, కనీసం 5 కిలోల బియ్యం వస్తాయి. కాబట్టి అది కూడా చిన్న వాళ్ళకి భారమే. కాదే పెద్ద నోట్లు పోకుండా, అంటే పెద్ద ధనం పోకుండా చిన్న ధనంతో ఇవాళ మీకు కొన్ని అవాంతరాలు తొలగిపోతాయి. కానీ మొత్తం మీద షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి, ఉద్యోగంలో లాభము, అలాగే ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ పొందుకునే అవకాశం, గౌరవం పొందుకోవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, పెట్రోలియం, బేకరీ వినోదాలకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనందయోగం, తప్పకుండా గౌరవాన్ని పొందుకోవడం, అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందిన అవకాశాలు, కళాకాల క్రీడగా అభివృద్ధి, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకునే అవకాశం, నిన్న జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకునేటువంటి అవకాశం కలిగిస్తారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గొప్ప వ్యక్తులతో పరిచయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మేని వ్యాపారం కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానీ, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారాలు కానీ, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కానీ అనుకూలత, ఆర్థిక లాభాలు ఉంటాయి. చేనేత, వస్త దర్జీ పనిచేసే లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధనం ప్రాప్తి ఉంది. కాకపోతే తక్కువ ప్రాప్తి మాత్రమే కనబడుతుంది. కాబట్టి పెద్దగా పెట్టుబడులు పెట్టేసి పొద్దున కొని సాయంత్రం అమ్మేద్దాం షేర్లని ఆలోచించకండి. కొద్దిగా ఆలోచన విధానాన్ని పెంచుకొని పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదేమైనా ఈరోజు మీకు శుభయోగము, వస్తువాన సౌలభ్యం, వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతున్నాయి. వీరికి 6, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంగళప్రదం, ఆరోగ్యం, వస్తులాభం, వాహనయోగం, శత్రునాశనం, మిత్రలాభము, రోగనాశనము, ధనయోగము, పెద్దవాళ్ల మాట తూచా తప్పకుండా ఆచరించడం, దానివల్ల ధనప్రాప్తి, గౌరవాన్ని పొందుకోవడం, శుభకార్య నిర్వహణ, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, అయితే ఏదైనా కంపెనీకి మీరు వ్యాపార భాగస్వామిగా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఎలక్ట్రీషియన్స్కి అనుకూలమైన శుభయోగం, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలో శుభయోగాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట సానుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనందయోగం. ఇదంతా మీకు సుఖము, సంతోషము, ఐశ్వర్యము, ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశాలు. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యార్థులకు విద్యాలాభాలు పొందుకోవచ్చును. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు తప్పకుండా ఉంటారు. శుభకార్య ఆచరణ, కుటుంబ వృద్ధి పొందుకునే అవకాశం కనపడుతుంది. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి బంధుమిత్రుల సమాగమం, శుభకార్య ఆచరణ, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతి, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, మొన్న ఏవైనా మీకు ప్రాంగణ నియామకాల ఉద్యోగ నియామకాలు జరిగి ఉంటే, లేదా ఇంటర్వ్యూ జరిగి ఉంటే ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభవార్త వస్తాడు. గతంలో రాసిన పరీక్షల్లో మంచి విజయం సాధించడం, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి కాగలిగే అవకాశం, విదేశీ ప్రయాణ సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, ప్రేయసి పిల్లల సఖ్యత, భార్యాభర్తల జన్యూనత, అనుకూలవంత దాంపత్య జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలోనూ, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, గౌరవాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు, వ్యాయామ సంబంధ వ్యాపారస్తులకు అనుకూలత, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల మంచి వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. అనుకున్నది సాధించగలిగే శుభయోగం చెప్పబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు శుభయోగము, వస్తువాహన సౌలభ్యాన్ని, ఆనంద యోగాలు పొందుకునే స్థితిగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆనందకరమైనటువంటి వార్తా శ్రవణం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి స్వర్ణకార వ్యాపారతులకు అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారం కలిసి రావడం ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారం అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ రుణ పదార్థాలకి అనుకూలత చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపల అభివృద్ధి రైతన్నలకి సానుకూలవంతమైన పంట లాభము పాడి పరిశ్రమ పౌల్ట్రీ అనుకూలత పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది బ్యాంక్ నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ ప్రాప్తి విద్యార్థి విద్యాలాభాన్ని పొందుకునే అవకాశాలు ఆనందకరమైనటువంటి తీర్థయాత్ర సేవన లేదా విదేశీ ప్రయాణాన్ని పొందుకునే శుభయోగం ఈరోజు కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి ఈరోజు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం సినిమా రంగంలో వ్యాపార లాభం ఖచ్చితంగా ఉంటుంది ఈరోజంతా మీకు ఆనందమే జీవనంగా చెప్పవచ్చు వీరికి 8 అంకెన దృష్టిని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి కాస్త ధన నష్టం ఖర్చులు మానసిక వేదన తొందరపాడుతనము కన్ఫ్యూజ్ అవ్వడము లేనిపోని విషయాల్లో అధికంగా తలకెత్తుకోవడం అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం ఆహార నియమాన్ని పాటించకపోవడం వ్యక్తిగతమైనటువంటి దూషణ శత్రువుల పంతన చేరడం అనవసర వ్యక్తులతో శత్రుభావాన్ని పెంచుకునే అవకాశం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి మాట తీరు జాగ్రత్తగా చూసుకోండి వస్తువుని జాగ్రత్త పెట్టుకోండి నిన్న కూడా ఇలాంటి పరిస్థితి మీకు కనబడింది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది మద్యపాన సేవన చేయకండి విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి ఉద్యోగస్తులు లంచాలకి మీరు ఎర్రబడేటువంటి అవకాశం ఉంటుంది అంటే లంచాలను పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు ప్రమాదంలో పడతారు జాగ్రత్త పాడి పరిశ్రమ పౌల్ట్రీ నష్టాలు రైతన్నలకి నకిలీ విత్తనాలు పెడదా అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపలకు ఇబ్బంది ఎక్కువ కనబడుతుంది కొత్త వ్యాపారం మంచిది కాదు కొత్త వ్యక్తులతో స్నేహ నష్టాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అనవసర వ్యక్తుల యొక్క స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేయసిపీళ్ళ మధ్య సోదరుల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదం పొంచి ఉంటుంది సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి చిట్ ఫండ్ ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే కన్సల్టెన్సీ ఆధారపడకూడదు మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు కోర్టు వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి మీ వాహనాన్ని వస్తువులు ఎవరికి ఇవ్వకపోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అనేక రకాల రుగ్మతలు చికాకులు మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి అలాగే అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి మౌనం వల్ల సమస్త కార్యసిద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది ఎల్ఐసి మెడికల్ గ్రూప్ మేనేజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానం లేనిపోయినటువంటి కొత్త విషయాలు చెప్పుదాం అనుకొని చెప్పేసి మీరు అధిక ప్రసంగాలు చేసినా నష్టాన్ని పొందుకుంటారు ఎల్ఐసి వాళ్ళు తప్పుడు సమాచారం వల్ల కస్టమర్తో తచ్చిబాటు తినే అవకాశం ఉంది నకిలీ వైద్యుల బెడద కూడా ఎక్కువగా ఉండబోతుంది జాగ్రత్తగా ఉండి విద్యార్థులు అప్రమత్తంగా ఉండి విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి అనవసర ప్రయాణం చేయకూడదు అలాగే లాటరీల వల్ల జూదం వల్ల మోసపోతారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి తస్మా జాగ్రత్త ఈ రాశివారు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 1 గంట 13 నిమిషాల నుంచి 2 గంటల 7 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరు తప్పకుండా ఈ సమయంలో భగవద్గీత పారాయణం భగవన్నామ స్మరణ అలాగే లలితా సహస్రనామ పారాయణం ఎవరికైనా చెంబులో నీళ్ళుంచి దానంగా ఇవ్వండి చెప్పులు దానంగా ఇవ్వండి దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి 7, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా ఆశ్చర్యకరమైనటువంటి శుభ సంఘటనలు ఒకదాని వెంట ఒకటి మీరు శుభవార్త వింటూనే ఉంటారు వస్తులాభం వాహన లాభం వస్త్రలాభం సువర్ణాభరణ ప్రాప్తి వజ్రాభరణ ప్రాప్తి లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం ఇచ్చిన ధనం తిరిగి రావడం ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి లేదా ఉద్యోగంలో ఒక సంస్థకి మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశాలకు వెళ్ళే అవకాశాలు విద్యార్థి విదేశీయానియోగం స్వదేశంలో ఉన్నత విద్యాభివృద్ధి పొందుకోవడం మంచి కళాశాలలో ప్రవేశం లభించడం అకస్మాత్తుగా కొన్ని శుభసంఘటనలు జరగడం అలాగే సువర్ణ వజ్రాభరణాలను కొనుగోలు చేయడం విలువైన బహుమానాలు పొందుకోవడం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడమైన వ్యాపారం కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కానీ నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారం కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తిదారులకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు. వైవాహిక జీవనానందాన్ని పొందుకోవచ్చును. ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవడం, ఎలక్ట్రీషియన్స్కి లాభం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభాలు పొందిన అవకాశాలు. ఆనందకరమైనటువంటి శుభయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, మ్యారేజ్ గురించి శుభవార్త వినడం, ధన ధాన్య విద్యా ఉద్యోగాదుల్లో ఆనందకర యోగాలు కనబడుతున్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ధనలాభము, ప్రశాంతత, ఉన్నత వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలో కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కానీ, పూలు పడుకులు పండించే వారికి కానీ లాభాలు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సోదర మైత్రి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, అనుకూలమైన ధనయాగము, అనుకూలమైన ధనయోగాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగాలు, సోషల్ మీడియా సార్వజనిస్టుల వారికి అనుకూలత, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభయోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈరోజు మీకు ఆనందకరమైన వృత్తి ఉద్యోగాదులో విద్యార్థులు కానీ శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. తప్పకుండా ఆర్థికాభివృద్ధి, ప్రశాంతమైన రోగనాశనాన్ని పొందుకోవడం, రుణ విమోచనం ఖాయం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి చాలా మంచి ప్రశాంతత. నిజంగా చెప్పాలంటే వీరికి నిన్నటి రోజు కంటిన్యూగా అంటే నిన్నటి ఫలితాన్ని కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. అటువంటి శుభయోగాలు, ధనము, ఆరోగ్యము, ఆనందము, వాహన యోగము, అలాగే విదేశీయానము, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపార భాగస్వామ్యత అనుకూలతలు, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు. అలాగే ఈవెంట్ మీద వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. అలాగే స్వర్ణకార వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చెబుజగ అభివృద్ధి, రైతన్నలకి పంట సానుకూలత, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలత పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలో మంచి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అదృష్ట యోగాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఇక్కడ బాగుంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకి విద్యా లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. తప్పకుండా ఈరోజు మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.